ब्रह्म वैवर्त पुराण पुराण सावर्ण मनुचे नारदुनि चेप्पबड्डदि गणेशुनि गुरिंचि स्कंदुनि गुरिंचि रुद्रुनि गुरिंचि श्रीकृष्णुनि चरित्र गुरिंचि सृष्टि कारणमैन भौतिक जगत् गुरिंचि विवरिंचबड्डदि दुर्गा माता लक्ष्मी माता सरस्वती माता सावित्री माता राधा माता యొక్క పంచశక్తుల గురించి ఈ పురాణం వివరించబడ్డది 18000 శ్లోకాలతోటి బ్రహ్మ వైవర్త పురాణం చెప్పబడ్డది ఈ పురాణం సావర్ణి మనుచే నారదుడు చెప్పగా నారదుడు వేదవ్యాసుని చెప్పగా వేదవ్యాసుడు సూత మహాముని చెప్పగా సూత మహాముని సౌనకాది మహాముని చెప్పగా సౌనకాది మహాముని ముందు నుంచి కలియుగంలో ఆనంద నినాద ద్వారా బ్రహ్మ వైవర్త పురాణం ఈ రోజు చెప్పబడుతున్నది ఇంతకుముందు మనం రెండు ఎపిసోడ్లు బ్రహ్మ వైవర్త పురాణం చెప్పుకున్నాం ఇది మూడో ఎపిసోడ్ నైమిషారణ్యంలో దగ్గర సూత మహాముని ఈ విధంగా చెప్పసాగారు త్రేతాయుగ ప్రారంభంలో క్షత్రియులు ప్రభావం పెరిగిపోయి రెచ్చిపోతుండగా ఆ సమయంలో క్షత్రియులను శిక్షించడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు దశావతారాల నుంచి ఆరవ అవతారమైన పరశురామ అవతారం ఎత్తినట్టు పురాణం చెప్తుంది ఈ పరశురామ అవతారమే భార్గవ రాముడు అని అంటారు ఈ పరశురామునే భార్గవ రాముడు అని పురాణం చెప్తుంది పరాక్రమవంతమైన పరశురాముడు 21 సార్లు శత్రువులపై దాడి చేసినట్టు పురాణం చెప్తుంది కండకండాలు నరికినట్టు శత్రువులను కండకండాలు నరికినట్టు పురాణం చెప్తున్నది అదే విధంగా పరశురాముడు తన తల్లిని తల నరికినట్టు ఎందుకు నరికిండు తల పరశురాముడు తల్లి తల ఎందుకు నరికిండు మనం ఈ పురాణంలో మనం చెప్పుకుందాం జన్మ రహస్యం పరశురాముని జన్మ రహస్యం ఈ బ్రహ్మ వైవర్త పురాణం చెప్తున్నది ఒకానొక సమయంలో కుశవంశం చెందిన గాది మహారాజు ఉండేవాడు ఒకానొక సమయంలో కుశవంశం చెందిన గాది మహారాజు పరిపాలిస్తుండేవాడు అలాగా గాది మహారాజుకి లేక ఒక పుత్రిక పుడుతుంది అంటే బిడ్డ పుడుతుంది ఆ పుత్రిక పేరు సత్యావతి అనే పేరు నామకరణం చేస్తాడు ఆమె పెరిగి పెద్దదవుతుంది పెద్దగైన తర్వాత సావిత్రి ఈ సత్యావతికి పెళ్లి చేద్దామని గాది మహారాజు చూస్తాడు చూస్తుండగా ఈ విధంగా భృగు మహర్షి పుత్రుడైన రుచి భృగు మహర్షి పుత్రుడైన రుచిగురు గాది మహారాజు దగ్గరకు వస్తాడు వచ్చి నీ బిడ్డ నేను చేసుకుంటా నీ పుత్రుగా నేను చేసుకుంటా నాకు ఇచ్చి పెళ్లి చేయని ఈ గాది మహారాజు దగ్గరకు వచ్చి రుచిగురు అడుగుతాడు రుచిగురు అడగగానే ఈ గాది మహారాజు ఒక కన్యాశుల్కం ఇవ్వమంటాడు కన్యాశుల్కం ఏంటంటే నాకు 1000 గుర్రాలు అది కూడా ఎడమ చెవి నల్లగా ఉండేటట్టు 1000 గుర్రాలు కావాలి కన్యాశుల్కం ఇస్తేనే నా బిడ్డ నుంచి చేస్తానని ఈ కండిషన్ పెడతాడు కండిషన్ పెట్టగానే ఈ గాది మహారాజు చెప్పిన దానికి ఒప్పుకుంటాడు ఈ రుచిగుడు ఈయన బ్రాహ్మణ వంశం చెందిన అతను ఈ భృగు మహర్షి పుత్రుడు రుచిగుడు మా గొప్ప విద్వాంసుడు ఇతను ఇలాగా సత్యావతిని చేసుకుందామని చెప్పి ఈ రుచిగుడు వస్తాడు అడగగా 1000 గుర్రాలు ఇస్తేనే కళాశుల్కం ఇస్తేనే నా బిడ్డ నుంచి చేస్తానని ఈ గాది మహారాజు చెప్తాడు అలాగా ఒప్పుకున్న తర్వాత ఈ రుచిగుడు ఏం చేస్తాడంటే వర్ణలోకంకి వెళ్తాడు వరుణలోకి వెళ్ళి వర్ణదేవునికి తప చేయగా వర్ణదేవుడు ప్రత్యక్షమై ఆ రుచికునికి నీ భక్తికి మెచ్చిన రుచిగా నీ భక్తికి మెచ్చిన నీకేం కావాలో కోరుకోనగానే వరుణదేవునికి నమస్కరించిన రుచిగుడు స్వామి నాకు 1000 గుర్రాలు కావాలి అది కూడా ఎడమచెవి వాటికి నలుపు రంగు ఉండాలనగానే తదాస్తుని ఇచ్చి ఆయన అంతర్ధామ అవగా రుచిగుడు ఆ 1000 గుర్రాలను గాది మహారాజుకి తెచ్చి ఇస్తాడు గాది మహారాజుకి ఇవ్వగా అవి స్వీకరించిన గాది మహారాజు సత్యావతినిచ్చి చెప్పిన మాటకు మాట కట్టుబడి సత్యావతినిచ్చి రుచిగుడికి చేస్తాడు అలాగా సత్యావతి రుచిగుల కళ్యాణం జరుగుతుంది ఆ ఇద్దరు ఆశ్రమానికి వచ్చేస్తారు ఈయన బ్రాహ్మణుడు కాబట్టి ఆశ్రమానికి వచ్చేస్తాడు భార్యతోటి ఆశ్రమానికి రాగా ఆ కొన్నాళ్ళు ఆశ్రమంలో ఉన్న తర్వాత తండ్రిని చూద్దామని చెప్పి భృగు మహర్షిని దర్శించుకుందామని చెప్పి తండ్రిని దర్శించుకుందామని చెప్పి రుచిగుడు భార్య సత్యావతి ఇద్దరు కలిసి ఈ భృగు మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు కొడలు వచ్చిందని తెలుసుకున్న భృగు మహర్షి సంతోషించి కోడలను అడుగుతాడు నీకు ఏ వరం కావాలో కోరుకొని కోడలను అడగానే కోడలు 2 వరాలు అడుగుతాడు మామగారు నాకు పుత్రుడు లేరు పుత్రుడు కావాలి తర్వాత నా తల్లికి అంటే మా తండ్రి వంశానికి వంశధారం కూడా లేడు కాబట్టి వాళ్ళకు కూడా నా తల్లికి కూడా ఒక పుత్రుడు కావాలి ఆ వరం ఏమని అనగానే దానికి మెచ్చిన భృగు మహర్షి 2 అవిశపాత్రలు ఇస్తాడు 2 అవిశపాత్రలు అంటే మనం యజ్ఞంలా చూస్తాం కదా యజ్ఞం చేసిన తర్వాత ఆ యజ్ఞం దేవతలకు ఆ అవిశపాత్రలతో నైవేద్యం పెడతారు ఆ అవిశపాత్రలో నైవేద్యం ఉండదు రెండు అవిశపాత్రలు ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఆ అవిశపాత్రల్లో ఒక అవిశపాత్ర మీ తల్లి గారే క్షేత్రయాత్రలు చేస్తుంది పుత్రుడు లేడని
నీ తల్లి క్షేత్రయాత్ర చేస్తుంది, నీ తల్లికి రాగానే ఈ పాత్ర ఈ పాత్ర ఈ పాత్ర ఉన్న నైవేద్యాన్ని నీ తల్లి మాత్రమే తినాలి. తర్వాత ఇంకో పాత్ర ఉన్నది, ఇంకో పాత్ర నువ్వు మాత్రమే తినాలి. ఎందుకంటే ఒక పాత్రలా ఆ పాత్ర మీ తల్లి తింటే, ఆ పాత్రలో ఉన్న ఆ నైవేద్యాన్ని తింటే నీ తల్లికి మీ తండ్రికి కావాల్సిన పుత్రుడు ఎవరంటే క్షత్రియుడు. కాబట్టి వాళ్ళు పరాక్రమవంతుడై ఉండాలి, శక్తివంతుడై ఉండాలి, రాజ్యాన్ని కాపాడాలి, శత్రువులతో రాజ్యాన్ని కాపాడాలి. కాబట్టి ఆ అమిష పాత్రలో ఉన్న నైవేద్యం మీ తల్లిగారు తింటే మీ తల్లికి పరాక్రమవంతమైన పుత్రుడు పుడతాడు అని చెప్తారు. ఈ పాత్ర మాత్రం నీ తల్లి మాత్రమే తినాలని చెప్తారు ఈ సత్యవంతం. తర్వాత ఈ పాత్ర నువ్వు మాత్రం తినాలి, అంటే ఈ పాత్రలో తింటే బ్రాహ్మణ వంశంలో వంశం చెందిన అతను విద్వాంసుడై పుత్రుడు నీ పుత్రుడు అని చెప్తారు. అలాగా సరే అని చెప్పి రెండు పాత్రలు తీసుకొని వెళ్ళిపోతారు. తల్లి క్షేత్రయాత్ర చేసుకుని వస్తుంది, సావి ఈ సత్యవతి తల్లి క్షేత్రయాత్ర చేసుకుని వచ్చిన తర్వాత అల్లుడిని కోడలు అల్లుడిని బిడ్డను చూద్దామని వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఆ పాత్రలు మారిపోతాయి, అనుకోకుండా ఈ రెండు పాత్రలు మారిపోతాయి. మారిపోకుండా ఈ సత్యవతి తినాల్సిన పాత్ర తల్లికి ఇచ్చేస్తుంది, తల్లి తినాల్సిన పాత్ర సత్యవతి తింటుంది. అలాగా తిన్న తర్వాత ఆ పాత్ర గుర్తించి అయ్యో ఈ తప్పిదం జరిగిందని చెప్పి ఈ భృగు మహర్షి దగ్గర పోయి మామ దగ్గర పోయి చెప్తుంది ఈ విషయం. మామగారు ఇట్లా పాత్రలు చేంజ్ అయిపోయినానే ఇప్పుడు నేను చేసేది ఏం లేదు, నీకు క్షత్రియుడు పుడతాడు, నీ తల్లికి బ్రాహ్మణుడు పుడతాడు అనగానే అప్పుడు అంటది ఇప్పుడు నీ కొడుకు రుచికుడికి బ్రాహ్మణుడు నీ కొడుకు. అలాంటిది వేదాలు పురాణాలు చెప్పేవాడు కావాలి. కాబట్టి ఈ క్షత్రియుడు ఇప్పుడు వద్దు, ఈ వంశం నీ కొడుకు వద్దు, ఈ వంశంలోనే నీకు నా కొడుకుకి పుట్టేటట్టు మనవుడికి పుట్టేటట్టు వరం అనగానే ఎలాగైతే వంశంలో పుట్టాలి కదా అని చెప్పి వరం ఇచ్చేస్తాడు. అలాగా సత్యవతికి పుట్టిన అతను జమలగ్ని మహర్షి పుట్టాడు మొదటిగా. ఆ జమలగ్ని పుత్రుడే పరశురాముడుగా భార్గవ రాముడుగా పుడతాడు. ఈ విధంగా పరశురాముని చరిత్ర చెప్తున్నది, బ్రహ్మ వైవర్త పురాణం ఈ విధంగా చెప్తున్నది, నామిషారాణ్యంలో ప్రయాగ సూతమామని సావనకాది మామని చెప్తున్నది. ఈ విధంగా నేను ఈ విధంగా మీకు చెప్తున్నా. అలాగా జమదగ్ని సత్యావతి రుచుకుని పుత్రుడే జమదగ్నిగా పుత్రుడు. ఈ జమదగ్ని అపారమైన జ్ఞానవంతుడు, విద్వాంసుడు, పురాణాలు చెప్పే జ్ఞానవంతుడు, అపారమైన పండితుడు, మహాశివభక్తుడు, నిరంతరం శివభక్తుడు, అంటే శివభక్త దురంధరుడు, మహాశివభక్తుడు ఇతను. నిరంతరం యజ్ఞంలో శివునికి అవిశ్రమిస్తుంటాడు మహాశివభక్తుడు ఇతను. ఇతనికి రేణుకాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తారు, జమదగ్ని రేణుకకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇద్దరు కళ్యాణమైన తర్వాత వీళ్ళు ఆశ్రమానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నిరంతరం శివారాధన ఒక పార్థివలింగం పెట్టి శివారాధన చేస్తుంటారు. చేస్తుండగా వీళ్ళకు ఐదుగురు పుత్రులు పుడతారు, ఐదుగురు పుత్రులు వీళ్ళకు పుడతారు. అలాగే ఐదుగురు పుత్రులు, ఐదవ పుత్రుడు లాస్ట్ పుత్రుడే భార్గవ రాముడు, ఆయనే పరశురాముడు. అయితే ఇలా ఉండగా పరశురాముడు చిన్న చిన్న వయసులోనే ఆయన తపస్సు శివదీక్ష తీసుకొని తపస్సుకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగా జమదగ్ని నిరంతరం శివారాధకుడు భార్యకు చెప్తాడు, నువ్వు వెళ్ళి రోజు ఆ కుండతోటి కుండల పచ్చి కుండ అంటే ఆ చెరువు ఒడ్డునున్న రాగడి మట్టిని ఒక కుండ తయారు చేసుకొని అది కొద్దిగా ఆరిన తర్వాత ఆ పచ్చి కుండలోనే ఆ నీరు తీసుకురా శివుడికి అభిషేకం చేద్దామని చెప్పి ఈ రేణుకకు చెప్తాడు. చెప్పగానే జమదగ్ని చెప్పగానే జమదగ్ని మహర్షి చెప్పగానే ఆ రేణుకాదేవి రోజు ఆ చెరువుకు వెళ్తుంది, కోనేరుకు వెళ్ళి ఆ ఏదైతే ఉంటుందో ఈ రాగడి మట్టి, రాగడి మట్టితో కుండ తయారు చేస్తుంది. ఏదైతే పచ్చి కుండ తయారు చేసి కొద్దిగా ఆరిన తర్వాత దాంతో నీళ్లు పట్టుకొచ్చి రోజు తీసుకొచ్చి ఇయగానే ఆ కుండతోటే శివునికి అభిషేకం, ఆ కుండ నీళ్లతోటే శివునికి అభిషేకం చేస్తాడు. అదే కుంభాభిషేకం అంటారు దాన్ని. అదేగా నిరంతరం జమదగ్ని మహర్షి నిరంతరం శివునికి అలా ఆరాధిస్తుండగా రేణుకాదేవి రోజు ఆ కొలను వెళ్తుంది. ఆ కొలను నుంచి ఆ రోజు ఎప్పటికప్పుడు కుండ తయారు చేసుకొని ఆ కుండతో నీళ్లు తీసుకొస్తుంటారు. ఒకనొక సమయాన అక్కడ ఈ ఏదైతే ఆ కొలడుకు వెళ్తుందో రేణుకాదేవి నీళ్ళు తీసుకొద్దామని కొలడుకు వెళ్ళేసరికి గంధర్వులు వచ్చి ఆ నీళ్ళలో స్నానం చేస్తుంది. ఆ గంధర్వ దేవతలు వచ్చి ఆ కొలలో స్నానం చేస్తుంటే చెట్టు చాటు నుండి ఈ రేణుకాదేవి చూస్తుంటారు. అలా చూస్తుండగా సమయం శివ పూజకు సమయం అయిపోతుంటుంది, సమయం ఆసనం అయిపోయి సమయం అయిపోతుండగా జమదగ్ని ఇంకా రాలేదు రేణుకా అని చెప్పి ఆ దివ్య దృష్టితో చూడగానే అక్కడ ఆ కొలడులో వీళ్ళు స్నానం చేస్తుండ్రు, గంధర్వులు స్నానం చేస్తుండ్రు. ఈ చెట్టు సాటు నుండి రేణుక చూస్తుండడం ఈయన గమనిస్తాడు. ఈ జమదగ్ని ఆశ్రమంలో ఉండే అలా గమనిస్తుండగా శివ పూజకు దూరం శివ పూజకు లేట్ అయిపోయేసరికి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రేణుకాదేవి తీసుకొస్తుంది.
తీసుకొచ్చిన తర్వాత శివ పూజకు లేట్ అయినందున క్రోధి క్రోధగ్నుడైన ఈ జమదగ్ని ఈ నలుగురు పుత్రులు మొదటిగా పుత్ర నలుగురు పుత్రులు ఉంటారు కదా నలుగురు కొడుకు నలుగురు కొడుకులను పిలిచి నీ తల్లిని అతమార్చమని చెప్తారు అంటే ఆవేశపుత్రుడి అతమార్చమని చెప్పేసరికి వాళ్ళు మేము అతమార్చం అనగానే అప్పుడు ఐదవ పుత్రుడైన భార్గవ రాముడు వస్తాడు భార్గవ రాముని భార్గవ రాముడు అప్పటికే శివునికి ఘోరంగా తపస్సు చేస్తాడు శివ పూజ చేస్తుండగానే శివుడు కైలాసం నుంచి భార్గవ రాముడికి ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమై భార్గవ రామ నీ భక్తికి మెచ్చిన జమదగ్ని పుత్ర భార్గవ రామ నీ భక్తికి మెచ్చిన నీకేం కావాలో కోరుకు అని ఈ భార్గవ రాముని అంటాడు శివుడు అనగానే స్వామి నాకు ఏ కోరికలు నిన్ను చూసిన తర్వాత నా కోరికలన్నీ నశించిపోయినాయి పరమేశ్వర నాకు ఎలాంటి కోరికలు లేవనగానే అప్పుడు ఈశ్వరుడు పరశు అనే అస్త్రాన్ని ఇస్తాడు పరశు అనే గుడ్డని ఇస్తాడు గుడ్డని ఇచ్చిన తర్వాత ఒక ఆయుధం పరశు ఇస్తాడు అప్పటి నుంచి ఇప్పటి నుంచి నీ నామకరణం భార్గవ రాముడు కాస్త పరశురాముడుగా మారిపోతావని ఈ నామతోటి పరశురాముడుగా మారిపోతావని శివుడు కొత్త నామకరణం చేస్తాడు చేసిన తర్వాత ఇంకో అస్త్రం ప్రకటించి పినాక దంశిస్తాడు రెండు అస్త్రాలు ఇస్తాడు ఈ ఏదైతే ఈ భార్గవ రాముడు పరశురాముడు ఇచ్చిన తర్వాత శివుడు అంతర్ధానం అవుతాడు అంతర్ధానం అయిన తర్వాత ఆ పరశు గుడ్డని పట్టుకొని ఈ పినాక దంశ పట్టుకొని ఆశ్రమానికి వస్తాడు వచ్చిన తర్వాత ఈ ఇప్పుడు ఏదైతే జమదగ్ని ఉంటాడో ఈ విషయం చెప్తాడు నీ తల్లిని తల తీసే నరకేని చెప్తాడు ఇంకో మాట మాట్లాడకుండా తల్లి తల నరుకుతాడు పరశురాముడు ఎప్పుడైతే తల్లిని ఎప్పుడైతే తల నరకంగానే తర్వాత భృగుమహర్షి ఏదైతే జమదగ్నికి నీకేం వరం జమదగ్ని అంటాడు పుత్ర నీకేం వరం కోరుకోగానే అప్పుడు పరశురాముడు అంటాడు తండ్రి నా తల్లి మళ్ళీ ప్రాణాలు మళ్ళీ తిరిగి ఇవ్వనగానే ఇది తెలుసు తండ్రి చనిపోయిన తర్వాత కూడా బతికించగలరు అంత శక్తివంతుడు అని నా తండ్రి అని తెలుసు తెలిసి ఈ చెప్పిన తండ్రి చెప్పగానే మాటలు జవదాడకుండా తల్లి తల నరకేస్తాడు ఎందుకు తల్లి తల నరకమంటాడంటే శివ పూజకు లేట్ చేసినందున తల్లి తల నరకేయమని చెప్తాడు అలా నరకేస్తాడు పరశురాముడు మళ్ళీ తండ్రికి అంత శక్తి ఉన్నది మళ్ళీ ప్రాణం ఇచ్చి బ్రతికించే శక్తి ఉందని చెప్పి ఆ వరం కోరుకుంటాడు తండ్రి మళ్ళీ తల్లిని బతికిస్తాడు బతికించిన తర్వాత అప్పుడు పరశురాముడు ఆ విధంగా పరశురాముడు తపస్సు వెళ్ళిపోగా జమదగ్ని రేణుకాదేవి అలాగా శివారాధన చేస్తుండగా ఆశ్రమంలో శివారాధన చేస్తుండగా ఒకనొక సమయంలో కార్తవీర్య అర్జునుడు అనే అతను ఆ రాజ్యం నుంచి అడవికి వస్తాడు ఈ వేటాడుకుంటూ వస్తాడు రాజు కాబట్టి అతను వేటాడుకుంటూ వస్తాడు ఈ కార్తవీర అర్జును పూర్వము ఈయన పుట్టంగానే అవిటివాడుకోబడతాడు ఆ రాజు అవిటివాడుకు పుట్టంగానే అతన్ని గురుదేవులు వీళ్ళందరూ తీసుకెళ్ళి దత్తాత్రేయుని దగ్గర తీసుకెళ్ళి ఆ దత్తాత్రేయుని పూజించమని చెప్పగా అలా దత్తాత్రేయుని పూజించిన కార్తవీర అర్జునికి వరమిస్తాడు దత్తాత్రేయుని దేవుడు ఆ ఈ కార్తవీర అర్జునికి వరమిస్తాడు శాస్త్రభావులు అంటే 1000 భుజాలు ఇస్తాడు 1000 చేతులు ఇస్తాడు ఇచ్చి ఆశీర్వదిస్తాడు అలాగా ఆ వరాన్ని పొందిన కార్తవీరాజుడు అలాగా పెరిగి పెద్దగా రాజ్యాన్ని పట్టాభిషేకుడై తర్వాత ఈ ఒకనొక సమయంలో ఈ జంతువులను వేటాడుకుంటా అడవిల మధ్యలో వస్తారు సైన్యంతోటి కొన్ని వందల మంది సైన్యంతోటి అలాగా జంతువులను వేటాడుకుంటా అడవి మధ్యలోకి వచ్చేస్తాడు అడవి కీకారణ్యంలోకి వచ్చేస్తాడు వచ్చిన తర్వాత అక్కడ జమదగ్ని రేణుకాదేవి ఆశ్రమానికి చేరుకుంటాడు చేరుకున్న ఈ కార్తవీరుడు అప్పటికే 3 రోజుల నుంచి సైన్యము ఇతను భోజనం చేరు ఫుడ్ ఉండకపోయేసరికి ఆ ఏదైతే కార్తవీర అర్జునుడు ఆ జమదగ్ని ఆశ్రమానికి చేరుకుంటాడు చేరుకున్న తర్వాత మేము కార్తవీర అర్జునుడు నేను మహారాజునని జమదగ్ని చెప్పగా జమదగ్ని అర్ఘ్యపాత్రలు ఇచ్చి ఆహ్వానించి అతనికి రాజు కాబట్టి నమస్కరించగానే ఈ రాజు కూడా ఈ జమదగ్ని నమస్కరించిన తర్వాత అతిథి సత్కారం చేస్తాడు జమదగ్ని చేసిన తర్వాత ఆయనకు ఆసనం గీసనం అందిస్తాడు మమ్మల్ని మేము రాజులము మీరు అడవిలో ఉంటారు కాబట్టి మీరు మాకు అతిథి సత్కారం చేయగలుగుతారా అని ఈ కార్తవీర్యార్జునుడు అడుగుతాడు అదే లేదు స్వామి మేము చేయగలుగుతాము మీకు ఎంతమందికైనా భోజనం పెట్టగలుగుతామని చెప్పి వాళ్ళకు చెప్తాడు చెప్పిన తర్వాత ఏదైతే ఈ ఆశ్రమంలో ఈ జమదగ్ని ఇంట్లో కామధేను ఉంటుంది ఏం కోరుకుంటే అసలు ఏం ఏది కోరుకున్నా అది ఇస్తుంది ఆ కామధేను పేరు సుశీల ఆ
అలాగా కామధేను ఏం కోరితే పంచవర్ష పరమానాలు వస్తాయి, పలహారాలు వస్తాయి, ఎవరంటే ఏం కావాలంటే వస్తాయి ఆ కామధేనులకి. అలాగ అలాంటి కామధేను జమదగ్ని ఆశ్రమంలో ఉండదు. అలాగా వీళ్ళు రాగానే ఈ కామధేను అర్జునుడికి రకరకాల ఫుడ్ పెట్టాడు వాళ్ళకు. అది కూడా ఎలా వస్తుంది అంటే కామధేనులకి వెళ్ళి ఇంద్రలోకం నుంచి అప్సరసలు వస్తారు. ఏదైతే కామధేను గర్భంలోకి వెళ్ళి ఇంద్రలోకంలో ఉన్న అప్సరసలు ఏదైతే పదార్థాలు పట్టుకొని పంచవక్ష పరమానాలు పట్టుకొని వచ్చి వీళ్ళకు వడ్డిస్తారు. మొత్తం ఇంద్రలోకం నుంచి మొత్తం ఏదైతే వస్తారో అన్ని ఏ అతని రాజ్యంలో ఏమేమి దొరుకుతాయో అన్ని తెచ్చి పండు పలహారాలు అన్నీ వస్తాయి. ఆ విధంగా చూసిన ఈ కార్తవీరాజునుడు అది చూసి ఆశ్చర్యపోతాడు. ఈ ఆశ్రమంలో ఈ అడవిలా ఈ ఆశ్రమంలో ఈ జమదగ్ని ఆశ్రమంలో కందలు మూలాలు తినే ఈ ఆశ్రమంలో ఇలాంటి ఫుడ్ దొరకడం ఏంటి, ఇలాంటి వైభవం ఏంటి, ఇలాంటి భోగం ఏంటిది అని చెప్పి ఆశ్చర్యపోయి ఏంటిది అని అడుగుతాడు కార్తవీరాజునుడు ఈ జమదగ్ని అడుగుతాడు. అడిగేసరికి ఈ విధంగా నిశ్శబ్దంలో కార్తవీరాజుని జమదగ్ని మధ్యలో ఏం జరుగుతుందో నిశ్శబ్దంలో బ్రహ్మ వైవర్త పురాణం మనం చెప్పుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ ఇది మూడో ఎపిసోడ్, ఇది బ్రహ్మ వైవర్త పురాణం. ఓం నమ శివాయ.